ఈ బరువు బాధ్యత. అమ్మ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లికి ముందు మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించేవారు, మీరు ఎంత డైనమిక్గా ఉండేవారు, మీ డెసిషన్స్ ఎలా తీసుకునేవారు అనేది నేను కొన్ని ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. పెళ్లి తర్వాత మీకు ఒక సాధారణ స్త్రీకి ఎదురయ్యే కొన్ని సమస్యలు అయితే ఉంటాయి, ఏదైతే అత్తమామలు ఆడపడుచులు భర్త చెయ్యాలనుకున్నా వాళ్ళని వెనక్కి లాగడం వంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏమన్నా మీరు ఇబ్బందిగా ఫీల్ అయినాయి కానీ, లేదంటే ప్రోత్సహించి వాళ్ళే మిమ్మల్ని ముందుకు పంపించిన సంఘటనలు కానీ ఏమైనా ఉంటే మాతో షేర్? నాకు రెండూ లేవమ్మా. ఎందుకు అనంటే నేను వివాహమైన అనంతరము ముందు నా పిల్లలు ముఖ్యము అని ఇంకో కొత్త దిశ పట్టుకున్నాను కాబట్టి నేను ఎవరికి దొరకట్లేదు. చిక్కుడు దొరకడు అంటారు కదా, అలా నేను చిక్కుడు దొరకడు రోజులో మిగిలిపోయాను. ఎందుకు అనంటే వివాహమైన అనంతరము నేను ఎప్పుడైతే మా పెద్దమ్మాయిని నేను ప్రసవించడం జరిగిందో అప్పుడు ప్రప్రథమంగా నేను తెలుసుకున్నది ఒకటి ఏంటంటే నేను అనే వ్యక్తి ఇంక లేను. నేను తల్లి స్థానానికి ఒకసారి మెట్టు ఎక్కిన తర్వాత బిడ్డ ముఖ్యము అనే నిర్ణయం తీసుకునేసరికి బహుశా ఎవరికి అవకాశం దొరకలేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు నన్ను తప్పకుండా సహకరించేవారు. కానీ నేను నేనుగానే గత 20 ఏళ్ళుగా నా పిల్లలు చాలా ముఖ్యము అని భావించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఒక స్థాయికి వచ్చారు అనే నమ్మకము ధైర్యం నాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను సంపూర్ణంగా బయటికి వచ్చాను. ఇది వరకు వాళ్ళని చూసుకుంటూ అడపాదడపా వాళ్ళ అవసరాలను బట్టి సమాజ సేవ ధార్మిక సేవలు చేస్తూ వచ్చేదాన్ని. ఇప్పుడు మన కాలర్తో మాట్లాడదాం అమ్మా. హలో,